మెదక్ జిల్లా రామాయణపేటలో బీజేపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ని అరెస్టు చేయడం పట్ల తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుటుంబ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని, ప్రజలు బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, అది జీర్ణించుకోలేకనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డంకులు సృష్టిస్తున్నారని దానికి నిరసనగా రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు నేడు రామాయణపేటలో నిరసన దీక్షలు చేపట్టినట్టు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, కౌన్సిలర్ సుందర్ సింగ్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, దిలీప్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు దయానందరెడ్డి, ఓబీసీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కార్తిక్, సిద్ధిరాములు, బీజేపీ నాయకులు గీతా సెల్ కన్వీనర్ ఎల్లాగౌడ్, ఎల్లం రమేష్, రొయ్యల ధర్మారం, వార్డు మెంబర్ లక్ష్మణ్ తదితర బీజేపీ నాయకులు రామాయణపేటలో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్నారు. దాన్ని ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ ప్రజల ఆదరణ పొందుతుందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి ఆలోచన వచ్చి ప్రజా సంగ్రామ యాత్రను భగ్నం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈ యొక్క ప్రభుత్వం పెడుతున్న కేసులు, అదేవిధంగా దాడులను మేము భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. అంతేకాకుండా మా యొక్క అధ్యక్షుణ్ణి సంజయ్ అన్నను ఈరోజు నిన్న కరీంనగర్ తరలించి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈ యొక్క చర్యలను పాదయాత్ర చేస్తున్నటువంటి, శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నటువంటి సంజయ్ అన్న పాదయాత్రను ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. వెంటనే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క అణచివేత కార్యక్రమాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సరసారది, అదేవిధంగా దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరుతూ ఉన్నాము. గడిచిన 9 ఏళ్లలో ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేసి దోచుకుంటా ఉన్నది. ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో తెలంగాణ తల్లి బందీ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో మొత్తం దోచుకుంటూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీ యొక్క కవిత బతుకమ్మ అని చెప్పేసి ఈరోజు కవిత గారు గత 2 నెలలుగా కనిపించడం లేదు. మేము గతంలో పోయిన సంవత్సరం మేము ఒక ప్రకటన చూసినాము, దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో మీ యొక్క కూతురు ఇల్లు కొనుక్కోవడానికి పైసలు ఉంటాయి కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వడానికి మీ యొక్క ప్రభుత్వం వెనుక ముందు అవుతూ ఉన్నది. మీ మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో ప్రతి పేదోనికి ఇండ్లు అని చెప్పి ఈరోజు వరకు 9 ఏళ్ళు అవుతుంది కానీ ఇంతవరకు కూడా ఏ యొక్క కుటుంబానికి కూడా ఇల్లు పూర్తిగా ఇచ్చిన సందర్భం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మీ యొక్క ప్రభుత్వం మీ యొక్క ముఖ్యమంత్రి ఏం చెప్పిండయ్యా అని అంటే, ఎవరైనా అవినీతికి పాల్పడితే కన్న కొడుకైనా సరే కన్న కూతురైనా సరే వాళ్ళు వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మీ యొక్క కూతురు పైన ఎటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఈ యొక్క కవిత మీద, ఎమ్మెల్సీ కవిత మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, హెచ్చరిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ దారి లేక అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మరి ఇన్ని రోజులు లేని పాదయాత్రను మరి నిన్నటి నుంచే ఎందుకు బ్రేక్ చేయాలని చెప్పి కోరుతున్నారు. అంటే కవిత పైన వచ్చిన అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో లిక్కర్ స్కామ్, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా జరుగుతూ ఉన్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భారత్, జై బీజేపీ.